జడ్పీ చైర్మన్ బాత్రూమ్ కు వెళ్ళిన పరార్గానే ప్రచారం అదృశ్యమయ్యారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు పాపం పుట్టమదు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న విద్యార్థుల హాజరు శాతం డిఓ వెల్లడి కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా ఉండాలంటే 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి ప్రజలకు సూచించిన ఎంపీడీఓ పేకట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడి 8 మంది పేకట రాయుల అరెస్ట్ పెద్దపల్లి గాయత్రి డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా 80 మంది విద్యార్థులకు ప్లేస్మెంట్ కొనసాగుతున్న ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు 750 మంది విద్యార్థులకు మాస్కుల పంపిణీ వ్యాక్సినేషన్ శిబిరాన్ని పరిశీలించిన కమిషనర్ తిరుపతి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచన పెద్దపల్లిలో వామపక్షాల బైక్ ర్యాలీ ఈ నెల 27న భారత బంద్ను జయప్రదం చేయాలని విజ్ఞప్తి